గారికి అసలు ఎంత నీచంగా ఈ రోజు వ్యవహరించాడో ఒకసారి ఆలోచించాలి. ఒక మహిళనైయుండి నేను చేయాలనుకున్నదల్లా సిట్ దగ్గరికి వెళ్లి ఒక రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నా. ఈ సిట్ ఏదైతే ఉందో టిఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకుకు సంబంధించిన కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీం కి అసలు ఒకరు సామాన్య ప్రజలు గాని ఒక ప్రతిపక్ష పార్టీ గాని ఒక సూచన చేసే అవకాశం ఉందా లేదా? ఆ హక్కు మనకు ఉందా లేదా? ఇది ప్రజాస్వామ్య భారతదేశం అవునా కాదా? ఒక సిట్టుకు కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈ రోజు వీలు లేకుండా పోయింది కేసీఆర్ గారి బంగారు తెలంగాణ. మరి ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకపోతే ఏమనాలి? ఇది తాలిబాన్ల లాగా కేసీఆర్ గారు వ్యవహరించడం లేదు అనడానికి, వ్యవహరిస్తున్నారు అనడానికి ఇంతకంటే పెద్ద సాక్ష్యం ఇంకేదైనా కావాలనా? సిట్టు దగ్గరికి వెళ్లి రిప్రజెంటేషన్ మాత్రమే ఇవ్వాలనుకున్నాం. అసలు నాతో పాటు ఆ రోజు పొద్దున బయలుదేరితే నాతో పాటు అసలు ఎవరూ లేరు. నేను ఒక్కదాన్ని, పార్టీ కార్యకర్తలు లేరు, పార్టీ నాయకులు లేరు, ఎవరూ లేరు. నేను ఒక్కదాన్ని ఆఫీస్ లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికని బయలుదేరితే పోలీసోళ్ళు నేను ఒక మహిళను, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి నాయకురాలు ఒక మహిళ అని పోలీసు వాళ్లకు తెలియదా? మరి ఒక మహిళ దగ్గరికి వస్తున్నప్పుడు కనీసం మహిళా పోలీసులు తీసుకురావాలన్న ఇంగితం కూడా లేకపోయింది పోలీసులకు. వచ్చిందల్లా మగ పోలీసులే, కేవలం ఇద్దరు మాత్రమే మహిళా పోలీసులు ఉన్నారు. ఆ మగ పోలీసు కూడా నా దగ్గరికి వచ్చి నా శరీరాన్ని తాకేంత దగ్గరగా వచ్చి కళ్ళు పెద్ద చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడడం జరిగింది. ఇక మహిళా పోలీసులు అయితే అసలు మహిళలు అన్న కంపాషన్ కూడా లేకుండా, ఇక తర్వాత 8 మంది 12 మంది ఎంత మంది వచ్చారో అంతమంది వచ్చి నా మీద బడి దాడి చేసి, అసలు కొంతమంది ఏమో పుష్ చేస్తున్నారు, కొంతమంది ఏమో పుల్ చేస్తున్నారు, ముగ్గురేమో ఒక చేయి లాగుతున్నారు, ఇంకో ముగ్గురేమో ఇంకో చేయి లాగుతున్నారు, ఇంకొకరేమో నా చెయ్యి విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మ్యాన్ హ్యాండిలింగ్ చేశారు. మహిళ అన్న కంపాషన్ వాళ్లకు లేదు, అసలు మహిళలు అన్న ఇంగితం లేకుండా అసలు మహిళా పోలీసులే ఇంత దారుణంగా వ్యవహరించారు. మ్యాన్ హ్యాండిలింగ్ అనాలా, విమెన్ హ్యాండిలింగ్ అనాలా, ఏమనాలి? దీంతో ఇంత నీచానికి పాల్పడితే, కంపాషన్ లేకుండా వ్యవహరిస్తే ఇంకొక మహిళ పట్ల దీన్ని ఏమనాలి? ఒక మహిళ ఉండి రాజశేఖర రెడ్డి బిడ్డగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించి మళ్ళీ ఆ రాజశేఖర రెడ్డి గారి పాలన తీసుకురావాలి అన్న తపనతో మేము కష్టపడుతుంటే, మేము దీక్షలు చేస్తుంటే, మేము పోరాటాలు చేస్తుంటే ఈ రోజు మమ్మల్ని ఆపడానికి పోలీసులను మీ కుక్కల్లాగా, మీ తొత్తుల్లాగా వాడుకుంటున్నారే కేసీఆర్ గారు. మరి ఏమనాలి? ఇది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది ఆఫ్ఘనిస్తాన్ కాకుండా వీళ్ళు తాలిబాన్లు కాకుండా వీళ్ళు ఏమవుతారు? అసలు పరిపాలన చేయమని కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఈ రోజు ప్రతిపక్షాల నోర్లు ముయ్యడానికి ఎంత శక్తి పెడుతున్నాడో అందులో 1% కనీసం ప్రజలకు మేలు చేయాలి అన్న కోషందా కేసీఆర్ కు? మేము పోరాడుతుంటే మా మీద దాడులు చేస్తారా? మమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అసలు ఆ పరిస్థితి ఎట్లా ఉండింది అంటే, నా మీద అంత దాడి జరిగితే, అసలు అంత దాడి జరిగిన తర్వాత నా మీద దాడి చేసిన పోలీసులు నా చుట్టుపక్కల నడుస్తుంటే కూడా అసలు వాళ్ళు నా మీద మళ్ళీ పడి ఎక్కడ దాడి చేస్తారు అన్న భయంతో వాళ్ళ నేను తోసేయడం జరిగింది. నాతో మీరు నడవకండి అని ఏది చేసినా అక్కడ నా సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయడమే జరిగింది. అది కూడా ఏదో పెద్ద తప్పైనట్టు, నేను చేయి చేసుకున్నట్టు నానా రకాలుగా దాన్ని సృష్టించారే. అసలు పోలీసు వాళ్ళు కొన్ని వీడియోలు బయట పెట్టారు, ఆ వీడియోలలో ఎక్కడైనా కూడా ఒక పోలీస్ వచ్చి నన్ను బెదిరించే వీడియో ఎక్కడైనా బయట పెట్టారా? ఇలా పార్షియల్ గా అసలు వాళ్ళకు కావాల్సిన సెలెక్టివ్ మీడియాను మాత్రం, సెలెక్టివ్ పీసెస్ ను మాత్రం చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్న డేటాని, రికార్డ్ చేసిన రికార్డింగ్స్ ని తీసుకొని వాళ్ళకు కావాల్సిన పీసెస్ ను మాత్రమే కట్ చేసుకుని వాళ్ళకు కావాల్సినట్టుగా వాళ్ళు సోషల్ మీడియాలో వైరల్ చేయడం జరిగింది తప్పితే, అసలు నాకు జరిగిన అన్యాయమైనా, నా దగ్గరకు వచ్చి నన్ను బెదిరించే రీతిలో మాట్లాడడం అయినా, నా మీది మీదికి రావడం అయినా, నా శరీరం తాకేంత దగ్గరగా ఒక మగ పోలీసు ఉన్నా కళ్ళు ఎర్ర చేసి నన్ను బెదిరించే ధోరణిలో మాట్లాడినా, ఇంతమంది మహిళలు వచ్చి నా మీద దాడి చేసిన, అసలు నాకు ఫేవర్ వాళ్ళు ఉన్న వీడియోలు అసలు ఎక్కడా బయట పెట్టకుండా చేశారు కదా పోలీసులు. మరి వీరు కేసీఆర్ కు తొత్తులు కాకపోతే ఏమవుతారని పోలీస్ డిపార్ట్మెంట్ అడుగుతున్నా.